నమస్తే వెల్కమ్ టు విఫై న్యూస్ నేను మీ శేఖర్ పగిల్లా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే ఎంతో ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యత కూడుకున్నది అలాంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజకీయంగా ఎంతో హీటెక్కిస్తున్నావాయనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఇబ్రహీంపట్నంలో రాజకీయం ఎలా నడుస్తుంది ఎలక్షన్ ప్రచారం ఎలా హోరెత్తిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం కౌన్ బనేగా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోతున్నారు పూర్తి వివరాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బ్రహ్మాండంగా ఉంది ఇబ్రహీంపట్నంలో ఇంటింటికి మేము ఏదైతే సోనియా గాంధీ గారు మొన్న మాకు ఆరు గ్యారంటీ పథకాలు ఇచ్చారో ఆ పథకాలను ఇంటింటికి తీసుకెళ్తున్నాం గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉండేటువంటి మాకు ఒక సన్నాషుడు ఎమ్మెల్యే ఉన్నాడు కావచ్చు పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా నిలుపుకోలేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే పేదవాళ్ళ కోసం ఇచ్చింది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు పూర్తిగా విలీనం చేసింది తెలంగాణ ప్రజలు రెక్కాడితే డొక్కాడైనటువంటి తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఒక వరం లాంటి తెలంగాణనిస్తే ఆ తెలంగాణ ఆ వరాన్ని కాళ్ళు ఏళ్ళు మొక్కి చంద్రశేఖరరావు తెలంగాణకు మోసం చేసిండు దగా చేసిండు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండు తెలంగాణ ప్రజలకు మోసం చేసిండు ఈయన వల్ల తెలంగాణ రాలే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నీళ్ళు నిధులు నియామకాల మీద తెలంగాణ ఆ రోజు ఇచ్చింది కానీ ఈరోజు నీళ్ళు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఏమున్నాయి అంటే వాళ్ళ ఇంట్లో నియామకాలు అయినాయి నిధులు వాళ్ళ ఇంట్లోకి వచ్చినాయి లేకపోతే ఈరోజు ఉన్నటువంటి సంపదను మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సరౌండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా లక్షలాది ఎకరాల భూమిని పూర్తిగా అప్పనంగా వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళ ఎమ్మెల్యేలు నిండుగా ముంచేసినారు గుంకున్నారు తీసుకున్నారు ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా ధరని తెచ్చి వాళ్ళని బెదిరించి ఆ భూములన్నీ లాక్కొని ఉన్నత వర్గాల సంబంధించినటువంటి ఇండస్ట్రీలకు పేరు మీద లేకపోతే రకరకాల పేర్ల మీద వాళ్ళకు అప్పనంగా అప్పజెప్పిండు ఇవన్నీ రేపు మా ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్లకు మోసం చేసిన ఈ ముఖ్యమంత్రిని తప్పకుండా శిక్ష పడుతుంది ఇక్కడ ముఖ్యమంత్రికి కావలి కుక్క ఉన్నాడు మా దగ్గర కిషన్ రెడ్డి అనేటోడు ఆ కావలి కుక్క ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ బీసీల భూములు ఉన్నాయో పూర్తిగా దాదాపు పదివేల ఎకరాల భూమిని ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే కేసీఆర్ కప్పజెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపించిండు అంటే పేదవాళ్లకు దక్కాల్సినటువంటి భూములన్నీ ఈరోజు కేసీఆర్కు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకు దక్కినాయి వీనికి చిప్ప కూడా లేకుండే అప్పులోడు వస్తే బాత్రూమ్లలో వండుకునేది కానీ ఈరోజు లక్షల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుండు ఎక్కడికి వెళ్ళి బాబు నీకు నువ్వు వెళ్ళి తెచ్చినావు కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు చాలా ఖర్చు పెడుతున్నావు కదా ఆ కోట్లు నీకు ఎక్కడివి మా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గరనే ఏడు వందల కోట్లు అప్పనంగా ప్రభుత్వ భూమిని కొట్టేసినావు యాచారంలో ఆచారంలో ఫార్మా సిటీలో కొట్టేసినావు ఆక్టోపాస్ట్ పేరు మీద కొట్టేసినావు పేదోళ్ళ భూములకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముంగటు ఉండేటువంటి భూములన్నీ దళితుల భూములు కావచ్చు ఎక్సైజ్ భూములు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు అన్నిటినీ నువ్వు నీ కొడుకు పూర్తిగా కొట్టేసింది కాదా లేదా నువ్వు ఒక్క ఎకరం నేనేమి కొట్టేయలేముంది ఇబ్రాహీంపట్నంలో భూములు అమ్ముకోలేదంటే ఒక దేవుని గుళ్ళ ప్రమాణం చేయి రంగారెడ్డి గారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నిరూపిస్తారా వీఫై వేదికగా మా ఛానల్ ద్వారా నిరూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాం ఈరోజు అధికారం ఉందని విర్ర మాకు రికార్డులు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటారు రేపు మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత నిరూపిస్తాం తప్పకుండా చిప్పకూడ తినిపిస్తాం వదిలిపెట్టాం నీకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీవు అప్పులు చేస్తే ఎవడన్నా అప్పులు వస్తే బాత్రూమ్లల్లో వండవు ఈరోజు ఎడికి వెళ్ళి వచ్చినాయ డబ్బంతా ఏం వ్యాపారం చేసినావు చెప్పు చూయించు నీకు వచ్చిన డబ్బు ఎక్కడికెళ్ళి వచ్చిందో చెప్పు ఏం వ్యాపారం చేసినావో చెప్పు ఇవన్నీ రేపు తప్పకుండా మేము తీస్తాం తీయకపోతే పేదోళ్ళకు మా వాళ్ళకు న్యాయం చేసినట్టు కాదు ఈరోజు అవన్నిటినీ తప్పించుకోవాలంటే మళ్ళీ ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నాను అనుకుంటున్నాను ఈ ఎన్నికల్లో నేను చేసిన అభివృద్ధి స్కీములు కావచ్చు దళిత బంద్ కావచ్చు బీసీ బంద్ కాదు మంచి ఇబ్రహీంపట్నంలో నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని అంటున్నాడు కదా మంచిరెడ్డి ఆయన అభివృద్ధి చేయలే అవినీతి చేసిండు అక్కడ ఉండేటువంటి ఆపదలో ఉన్నటువంటి పేదవారి భూములు భూములు గొందుకొండు అసైన్డ్ భూములు గొందుకొండు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు అదే కదా నేను చెప్తున్నా నీకు ఈడీ కేసు ఎందుకు పెట్టింది తీసుకపోయి ఎందుకు ముక్కు నెలకి రాపిచ్చింది ఎందుకు నిన్ను ఈడీ ఆఫీసుకు పిలిచింది అది ఇప్పటిదాకా ఎందుకు చెప్తలేవు చెప్పు నువ్వు ఈడీ నీదికేనా రూపాయి లేనివి ఈడీ కేసు దాకా పోయినవు అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినవో చెప్పు నేను అది అడుగుతున్నా ఏం ఏం చేసినవు సంపాదించినవు ఏం వ్యాపారం చేసినావో చెప్పు నువ్వు చూపి నీకు మొట్టమొదట ఎన్నికల్లో పోటీ చేసినాడు నీ ఆస్తి ఎంత ఈరోజు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంత ఆస్తి అది చెప్పితే చాలు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఈరోజు ఇబ్రాహీంపట్నంలో పోయినసారే చిత్తు చిత్తుగా ఓడిచ్చిన చిత్తు చిత్తుగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడించిన ఈసారి నీకు నీ బతుకు ఏమవుతుందో చూడు నేను కాదు చేయాల్సింది నీ బతుకును బండకేసి కొడతరు నిన్ను వంద ఫీట్ల బొంద పెట్టేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఉండే నెంబర్ వన్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఉండబోతుంది గెలిపే లక్ష్యంగా మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వేలాది మంది తయారైపోయినారు ఈరోజు నియోజకవర్గంలో ఏ మూలలో చూసినా ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఏ పల్లెలో చూసినా ఏ తండలో చూసినా ఈరోజు కిషన్ రెడ్డిని బొంద పెట్టకపోతే మా రక్తం దాగుతాడు అందుకే మేము మల్లరెడ్డి రంగారెడ్డికి అండగా ఉన్నాము అని ఈరోజు ఉన్నారు రంగారెడ్డి గారు మీ ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని అది జనాలు ఇక్కడ ఇబ్రహీంపట్నం ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతారని అనుకుంటున్నారా మా ఆరు గ్యారంటీ స్కీములను తప్పకుండా వాళ్ళు నమ్ముతారు ఈరోజు మా మండలాలల్లో గ్రామాలల్లో మా కార్యకర్తలు మా నాయకులు ఇంటింటికి తిరుగుతున్నారు నేనే మొదలుపెట్టినది ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈరోజు పల్లె పల్లెలో మా వాళ్ళు మా నాయకులు మా కార్యకర్తలు బ్రహ్మాండంగా తిరిగి ప్రచారం చేసి చెప్తున్నారు నిన్న మా సోని మాకు సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత నిన్న ప్రియాంక గాంధీ గారు చెప్తా ఉంటే ఇందిరా ఇందిరాగాంధీ ఎలా మాట్లాడిందో నిన్న అట్లా ప్రియాంక గాంధీ మాట్లాడింది ఒకప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు నిన్న మాట్లాడిన మాటలు ఆ రోజు రాజీవ్ గాంధీ మాట్లాడిన మాటలు చెప్పిండు అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకు వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు కానీ దొంగలకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మైనంపల్లి హనుమంతరావు చెప్పిండు కదా రబ్బర్ చెప్పులు లేనోడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రా మీ కాస్తులని చెప్పండి మరి మీ మీకు సంబంధించిన మీ బంధువే కదా అతను చెప్పండి ఆయనకు జవాబు మేము చెప్తే మీరు తప్పు కదా మైనంపల్లి హనుమంతరావు ఏ మాటలు చెప్పిండో దానికి జవాబు చెప్పండి చాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దగ్గర రానిస్తారు లేకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీకు ఇరవై సీట్లు వచ్చే అవకాశం లేదు అందుకే ఈ ఈరోజు తెలంగాణలో నిన్న మా రాహుల్ గాంధీ ఒక మాట చెప్పిండు దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వమే రాబోతుంది దొరల ప్రభుత్వం రాదు ప్రజల ప్రభుత్వం వస్తుంది ప్రజల యొక్క ఏ ఏ ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రోజు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల కోసం ఇచ్చిందో అది అమలు చేయడానికి రేపు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా డబ్బులు ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణ అయింది ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందంటే ఎవడు కట్టాలి పేదోడు కట్టాలి పేదోడు నుంచి ఉన్నోడు దాకా కట్టాలి ఎవరి శక్తి మేరకు వాడు అప్పు కట్టాలి అప్పుకు మిత్తి కట్టాలి దేని మీద కడుతున్నాము ఉప్పు మీద పప్పు మీద తొక్కు మీద పెట్రోల్ మీద డీజల్ మీద గ్యాస్ నూనె మీద గ్యాస్ మీద ఇలాంటి రకరకాల అందుకే పన్నెండు వందలు ఉన్న గ్యాస్ను మేము ఐదు వందలు చేయబోతున్నాం కూడా కేసీఆర్ మాట ఎవ్వడు నమ్మడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చిండా లేకపోతే మూడు దళితులకు మూడు ఎకరాలు ఇస్తా లేకపోతే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిండా నిరుద్యోగ వృత్తిస్తా అనిచ్చిండా ఏం చేసిండని నన్ను నమ్ముతారు ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పేటివన్నీ చూట మాటలు అని ఎవ్వడు నమ్మే పరిస్థితులు లేరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను నమ్మేటోడు ఇంకా లేడు ఇప్పటికే మోసపోయినాం ఆగమైనం ఇది రక్షించుకోవాలి కాపాడుకోవాలి ఎట్లయితే తెచ్చుకున్న కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దాన్ని మేము ఎట్లా కాపాడుకోవాలనో విజ్ఞులు విజ్ఞానవంతులు చదువుకున్నోళ్ళు ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువత నిరుద్యోగంగా పోరాడుతున్నటువంటి యువత నీ నిరుద్యోగ వృత్తి అన్నావు ఏమిచ్చినావు ఇచ్చినావా నిరుద్యోగ వృత్తి అన్ని జూటా మాటలు చెప్పే అబుద్దాల పునాదుల మీద కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది అబుద్ధాలనుకుంటున్నారా నూటికి నూరు శాతం అండి అనుమానమేముంది తెలంగాణలో కాంగ్రెస్ కాదు వచ్చేది తెలంగాణలో వచ్చేది కాంగ్రెసు ప్రజాప్రభుత్వానికి అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ఇప్పుడు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెట్టి గెలవాలని చూస్తలేదు కేసీఆర్ చూస్తుండది డబ్బులు పెట్టి గెలవాలని ఆయన చూస్తున్నాడు మేము ప్రజలను నమ్ముకొని గెలవాలని మేము చూస్తున్నాం ఆయన చెప్పిండు కదా ఆయన కొడుకు సారా పోయా పైసలు ఇయ్యా నేను గెలుస్తాను మరి ఎందుకు పంచుతున్నారా ఇప్పుడు మొత్తం పంచుతున్నారు కదా మీరు మొత్తం ఒక్కొక్కరికి పది ఇరవై కోట్లు పంపించినావు కదా అప్పుడే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీకు రంగారెడ్డి జిల్లా చుట్టూ భూములన్నీ అమ్ముకున్నారు కదా ఏమనబ్బ జాగిరాని అమ్మినరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండ్రు మీరు పేదోళ్ళ భూములు గుంజుకొని వారికి ఈరోజు వాల్యూను ఉదాహరణకు నా దగ్గరే ఉంది తొర్రూరు విలేజ్లో వంద ఎకరాలు అమ్ముకున్నావు వెయ్యి కోట్లు వచ్చినాయి అదే వెయ్యి కోట్లు పేదోనికి ఇస్తే బతుకుతాడు కదా నువ్వెందుకు గుంజుకున్నావు వాని భూమి వానుకుంటే వెయ్యి కోట్లు వానికే వచ్చేది కదా ఎందుకు గుంజుకున్నావు నువ్వు మునగనూరులో పక్కకే మీరు ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఇక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో మునగనూరు ఉంది పక్కకే రాగన్న కూడా ఉంది ఒక కిలోమీటర్ దూరంలో భ్రమణపల్లి ఉంది తుర్కయంజాల్ ఉంది ఇంజాపూర్ ఉంది ఏమన్న బా సొమ్మని అమ్ముకున్నావు భూములు ఇవన్నీ నువ్వు నీ ఆ తాత ముత్తాతలు సంపాదించిర్రా ఈడ ఉండే కావలి కుక్క తీసుకుపోయి వాళ్ళు ముందు పెడతాడు వాడు వీడు కలిసి అమ్ముకుంటారు ఇది ఎక్కడి న్యాయం పేదోడు బతకాలా బతుకుద్దా పేదోళ్ళ భూములన్నీ గొంతుకొని ముఖ్యమంత్రిగా కాకుండా రియల్ ఎస్టేట్ బోకర్గా ప్రభుత్వం తయారు చేసి ఇక్కడ ఉండే కావలి కుక్క తీసుకుపోయి అక్కడ కమిషన్లకు ఇచ్చి ఇది చేస్తున్నారు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకే ఈరోజు వీళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ప్రజలు మీ కోటయ్యరు మిమ్మల్ని నమ్మరు ఇప్పటికే వాళ్ళను నిండుగా ముంచిండ్రు అప్పులల్లో మీరు చూస్తున్నారు ఈరోజు మేము అందుకే చెప్పినాం గ్యాస్ ఎంతకి ఇస్తామన్నాం ఐదు వందలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నిరుద్యోగ వృత్తి మహిళలకు ఇస్తామన్నాం కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్ లోని మీరు ప్రజల్లోకి అందరికన్నా ముందుగా తీసుకెళ్లారు ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఆ ఆరు గ్యారెంటీల స్కీములని ప్రజల దగ్గరికి మీరు ప్రచారానికి వెళ్తున్నారు దాని నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఆరు గ్యారెంటీ స్కూ స్కీంలకు మీరు చెప్తుంటే ఎలాంటి స్పందన వస్తుంది అసలు ఊహించని మేము కూడా ఊహించలే ఆరు గ్యారంటీ ల మీద వచ్చే స్పందన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇవ్వలేదు కాబట్టి మేము ఆరు లక్షల రూపాయలు ప్లాట్ ఇస్తామన్నాం నువ్వు మూడు లక్షలు ఇస్తా అని చెప్పినావు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లియకపోగా అలా నువ్వు డీగ్రేడ్ చేసి నువ్వు మూడు లక్షలు ఇస్తాన్నావు అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏంది ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే మాట మీద ఉండాలి కదా ఒక్క మాట మీద ఉన్నావా ఆ రోజు అసెంబ్లీలో చెప్పిండు నేను ఉద్యోగాలు ఇస్తానన్నా ఏడికెళ్ళి తెచ్చిస్తా ఇన్ని ఉద్యోగాలు మరి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామనే స్లోగన్ ఉంది కదా మన తెలంగాణ వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు నువ్వు అబద్ధాల పునాదుల మీద నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిండుగా ప్రజలను ముంచినావు రేపు నిండుగా నిన్ను ముంచబోతున్నారు ఏమాత్రం అనుమానం లేదు ఈ రాష్ట్రంలో వచ్చేది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం పోతుంది ప్రజల ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజా ప్రభుత్వాన్ని ముందుండి నడుపుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక యాభై ఒక్క మందితోటే లీస్ట్ ప్రకటన చేసింది మిగతా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వస్తుందండి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు అప్పటికప్పుడు అందరికీ ఏది రాస్తే అది చెప్పనికే పది మందితో చర్చిస్తారు పది మంది కూర్చుంటారు ప్రజాస్వామ్య విలువలను కట్టుబడి న్యాయంగా మన అన్ని కులాలను మతాలను అందరినీ ఈక్వేషన్ తీసుకొని మా పార్టీ యాభై ఒకటి కాదు నూట పంతొమ్మిది ఇచ్చే లోపల అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తారు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక టాక్ కూడా ఉంది దీనిపైన మీరేమంటారు ఒక సీనియర్ నాయకులుగా ఎవరికి అన్యాయం జరగదండి కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుంది తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎవరికన్నా కష్టపడి పని చేసినోళ్ళు వాళ్ళు ఎక్కడన్నా అందరికి టికెట్ రాకపోవచ్చు రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి చైర్మన్ ఉన్నాయి ప్రభుత్వం వచ్చినాక ఏదన్ని ఇస్తాం ఎవరికి అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది నిన్న మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినరు ఇక్కడ ఉండేటువంటి నిన్న వచ్చిన ప్రియాంక గాంధీ గారు చెప్పినరు ఈరోజు గెలిపే లక్ష్యంగా కొంత తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం సర్వేలు చేపించి సర్వేలలో ఎవరికి గెలుపు ఉన్నాయో అందరికీ బీసీలకు కావచ్చు ఓసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ఉన్నోళ్ళ దాంట్లో ది బెటర్ క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా అందులో మనము వెనుకట పైరోవిల్ చేసేటువంటి పని లేదు లేకపోతే ఇప్పటిదాకా టికెట్లు అడిగే పని లేదు ఇలా నేనున్నా ఇప్పటిదాకా నాకు టికెట్ కావాలని ఎవరిని అడగలే రాహుల్ గాంధీ ఒక మాట చెప్పినరు ఆరు మీరు కానిస్ట్యున్సీలలో పనిచేసుకోండి ఎవరికైతే నియోజకవర్గాల్లో బలం ఉందో వాళ్ళకే ఇస్తామన్నారు ఆ మాట మీద మేము ఉన్నాము తప్పకుండా వస్తుంది అది అనుమానం ఏముంది అందులో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద తప్పకుండా వస్తుంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరికి అవకాశాలు రావాలి ఎవరికి ఏ స్టేజీలో కష్టపడ్డారో ఆ స్టేజ్లో అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటా అందరికీ రావాలి బీసీలకు రావాలి ఎస్సీలకు రావాలి ఎస్టీలకు రావాలి మహిళలకు రావాలి మైనార్టీలకు రావాలి అందరికీ రావాలి అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అందరి కోసం ఉండేది కాంగ్రెస్ కొందరి కోసం కుటుంబం కోసం ఉండేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ఓ ఉంది కదా వాళ్ళ పార్టీ ఇక బ్రోకర్లు ఇప్పుడు మా మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద ల్యాండ్ మాఫియా గతంలో నయీంతో జతగట్టి ల్యాండ్స్ కొట్టేసిండు ఆయన ఆయన కొడుకు ఇప్పుడేమో మళ్ళా పెద్ద పెద్ద మాటలు చెప్తుండ్రు ఏదేదో చెప్తుండ్రు ఏదో టీవీ ఛానళ్ళు ఒకటో రెండో పెట్టుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళ పత్రికలు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు రాతలు రాపిస్తారు అందరూ జోకర్లే వీళ్ళు చాలా మొనగాళ్ళు అంటారు అసలు జోకర్లు అసలు కిలాడీలు అసలు దోపిడీదారులు మీరని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మనవి ఈసారి కాంగ్రెస్ జెండా అట్లా ఇట్లా ఎగరదండి నేను ఇండిపెండెంట్గానే గెలిచినాక భయానికి ఇక్కడ పులి వస్తుంది మా పని పడతాడు ఇక్కడ భూములు అమ్మనీయడు దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడతాడు అని మీకు ఉదాహరణకు మొన్న మంచాల్లో పదిహేను వందల ఎకరాలు కొట్టేయాలని చూసిండ్రు తండ్రి కొడుకులను తరిమి కొట్టిండ్రు తరిమి తన్నెల కొట్టిండ్రు ఇప్పుడు ఆ ఊర్లలోకి పోతే ఒక్క ఓటు కూడా పడదు మంచాల మండలం లోయపల్లి సరౌండింగ్ విలేజెస్ బండలేమూరు బూడకొండ ఇలాంటి గ్రామాలు తండాలల్లో పోయి ఎవడో ఈడీ కేసులో ఉంటే రైతులు ఇడిపించుకుంటే ఇరవై ముప్పై జేసీబీలు పెట్టి లేవలు చేపిస్తున్నారు మల్లరెడ్డి రంగారెడ్డి ఆడికి పోతే పారిపోయిన్రు దొంగల్లాగా పారిపోయినరు జవాబు చెప్పే దిక్కు లేదు నేను మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు మల్లరెడ్డి రంగారెడ్డిని ఏదో రకరకాలు తిట్టిరు అరే దొంగల్లా రా మీరు తిడితే నా ప్రజల కోసం నేను పడతా కానీ నా ప్రజలను కాపాడుకున్నా అది నాకు సంతోషం ఉంది నా ప్రజల భూములు పదిహేను వందల ఎకరాలను మీరు కబ్జా పెడుతుంటే వాళ్ళ కోసం మీరు నన్ను తిట్టిండ్రు అనుకుంటున్నా మీరు దొంగలు మల్లరెడ్డి రంగారెడ్డి ఒక్క సెంటు భూమి ఉంటే తీసుకొచ్చి చూపియండి మీకు వందల ఎకరాలు ఎట్లా కొట్టేసిర్రో నేను రేపు చెప్ మీకు పదిహేనుల సంది అధికారంలో ఉండరు కదా మల్లరెడ్డి రంగారెడ్డి ఎక్కడన్నా తప్పు చేస్తే గడ్డి వీక్తురా మీరు తీసి బయట పెట్టండి నేను రేపు పెడతా కదా మిమ్మల్లా మిమ్మల్ని కుక్కలలాగా వెంబడి తరిమి తంతరు ఊర్లలా మీరు చేసిన దొంగతనం ఉంది అవన్నీ బయట పెడతాం బయట పెడతాం చెప్పకూడదు తినిపిస్తాం తప్పకుండా ఇబ్రాహీంపట్నం పేద ప్రజల కోసం ఎక్కడి దాకైనా నేను పోరాడుతా మీరు గుంజుకున్న భూములు కావచ్చు మీరు వాళ్ళ దగ్గర అన్యాయం చేసి కొట్టేసిన డబ్బులు కావచ్చు అన్నీ మీరు ఇయ్యక తప్పదు మీకు ఉండేటువంటి మీ ఆస్తులన్న ఎక్వైరీ చేసి అమ్మిచ్చైనా పేదోళ్ళకు వంచిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అందులో అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంగా మన ప్రశ్న ఈ ఈ రంగ ప్రజలు మల్రెడ్డి రంగారెడ్డిని ఎందుకు ఒక మూడు చెప్పగలరా తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి దోపిడీదారులను తరిమికి తన్నేయాలంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ ఉండేటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ పేదవాళ్ళకు వచ్చేది ఉన్నవాళ్ళు గుంతుకుంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యే గుంతుకుంటున్నాడంటే మల్రెడ్డి రంగారెడ్డి ఒక్క మల్రెడ్డి రంగారెడ్డికే సాధ్యమని ఇబ్రహీంపట్నం ప్రజలు నమ్మినరు వాళ్ళు నాకు అండగా ఉన్నారు ఒక్కడు మిగలడు రేపటి నుంచి మేము ప్రచారం మొదలు పెడితే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కడో పాతాల లోకానికి వెళ్ళిపోతుందని చెప్పి అందుకే తిరుగులేని మెజార్టీతో గెలుస్తాం అట్లా ఇట్లా కాదు ఈరోజు ఏ సర్వే చూసినా మల్రెడ్డి రంగారెడ్డికి డెబ్బై ఐదు ఎనభై శాతం ఉంటే మిగతా పార్టీలకు ఇరవై శాతం లేదు అది మేము కూడా చూసినాం కదా మేము కూడా చూస్తున్నాం కదా సర్వేలను ఏమన్నా కొంత కూడా నమ్ముతాం కదా అందుకే ఈరోజు ఇబ్రాహింపట్నంలో నాలుగు మున్సిపాలిటీలు ఉంటే మూడు మున్సిపాలిటీలు గెలిచిన నాలుగు మండలాలు ఉంటే మూడు ఎంపీపీలు మూడు జెడ్పీటీసీలు గెలిచిన ఇక్కడ ఉండేటువంటి మా పార్లమెంట్ సభ్యుడు కోమటరెడ్డి వెంకటరెడ్డిని ఏడు వేల మెజార్టీ ఇచ్చి ఇబ్రాహీంపట్నం గెలిపించింది ఇవన్నీ నిజాలు జరిగినటువంటి సత్యాలు ఎవడో చెప్పితే నమ్మాల్సిన పని లేదు అక్కడ రికార్డెడ్గా ఉన్నాయి చెప్తున్నాను నేను అందుకే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మీరు తల కిందికి చేసి వంద ఫీట్లు లోపలికి పెట్టినా మీరు మునిగిపోతారు తప్ప బయటికి రారని చెప్పి సందర్భంగా మనం ఏది ఏమైనా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనము ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఏది ఏమన్నా ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు తథ్యం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఎట్టి పరిస్థితిలో ఇబ్రహీంపట్నంలో అవినీతి అక్రమాలను వెలికి తీస్తాడను రంగారెడ్డి వన్స్ గెలవగానే ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలు బాగోతలను మొత్తం బట్టబయలు చేస్తానని చెప్పేసి మనతో వీఫైతో షేర్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ